లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నేతలు ఈ కార్యక్రమం చేపట్టగా ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. फोटो थैंक यू కరోనా వైరస్ అన్ని విధాలా పేదవాళ్ళని బాధపెడుతుంది. పనులు లేకుండా వేతనం లేకుండా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదల ఆకలి తెలిసిన వ్యక్తి, బాగోగులు తెలిసిన వ్యక్తి. ఒకవైపు క్రమశిక్షణ పాటిస్తూ మరోవైపు ప్రభుత్వం ద్వారా అధికారులు చైతన్యం చేస్తూ మూడో వైపు ఆర్థికంగా వారికి అందజేస్తూ నాలుగో వైపు మమ్మల్ని కూడా నాయకులందరినీ శ్రేణుల్ని కార్యకర్తల్ని దాతల్ని సంస్థల్ని మీ వంతు మీరు చేయమని చెప్పి పిలిపించారు. చిల్లకూరు మొట్టమొదటి నుంచి కూడా మా పార్టీని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఒకవైపు పార్టీ జెండా ఎగరేసుకుంటూ వస్తూ మరోవైపు పేదల సేవ చేసుకుంటూ వస్తున్న బీసీ నాయకులు ప్రభాకర్ గారికి అలాగే అశోక్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే ఎంపులూరు శ్రీనివాస్ గారికి అనురాధ గారికి అలాగే ఇక్కడ ఏమైనా ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకి కూడా అందరికి కూడా అభివందనం తెలియజేస్తున్నాను. మన వంతు వారు మనం చేయవలసిందే, ఎందుకంటే చాలా నిరాశలు అయిపోయారు. ఉదాహరణకి గత 7 రోజులుగా తిమ్మన్న గారి పాలెం ఆ ఊరు నుంచి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే జనార్దన్ గారు మిగిలిన వాళ్ళందరూ ముందుకు వచ్చి సతీష్ గారు వారందరూ కలిసి ముందుకు వచ్చి దాదాపు రోజుకు 2000 చొప్పున వలస వచ్చిన కూలీలకి, కేరళ నుంచి వచ్చిన వారికి, తమిళనాడు నుంచి వచ్చిన వారికి వారందరూ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సాయంకాలం మంచి ఆహారం పెట్టడం కానీ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులే. వారికి ఇచ్చిన వారికి వారి కుటుంబాలు బాగుండాలని చెప్పి వారు ఇంకా ప్రజల సేవలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందర్భంలో ఇక్కడున్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి కూడా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను.